Hey guys, welcome to Hate TV. This is your anchor Vijay Reena. Yes, మీరు చూస్తున్న నిజమే. ఒక మంచి బ్లాక్ కలర్ మోడల్ క్యారవన్ నా వెనకాల ఉంది. ఇప్పటి వరకు మీరు చూస్తుంటారు అల్లు అర్జున్ గారి క్యారవన్, అలాగే మహేష్ బాబు గారి క్యారవన్. ఇప్పుడు ఈ క్యారవన్ ఏ బడా హీరోది అయి ఉంటుంది, అందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో మరి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, ఫాలో మీ. సో ఈ బ్లాక్ బ్యూటీని చూస్తున్నారు కదా, బ్లాక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదబ్బా. మై ఫేవరెట్ కలర్ ఇస్ బ్లాక్. సో అల్లు అర్జున్ గారి క్యారవన్ కూడా బ్లాక్ కలర్ లోనే మనం చూసాం. ఇది కూడా ఫుల్ అండ్ ఫుల్ బ్లాక్ అండ్ విత్ గోల్డెన్ డిజైన్ తో వచ్చింది అక్కడ. సో లోపలికి వెళదాం. దిస్ ఇస్ ద మెయిన్ డోర్ ఆఫ్ ద క్యారవన్, లెట్స్ సీ ఇన్సైడ్. డోర్ ఓపెన్ చేయగానే మనకి ఫుడ్ పెట్టుకోవడానికి జస్ట్ అలా వచ్చేసింది అన్నమాట. సో విల్ గో ఇన్సైడ్, కమ్ ఆన్. వావ్, రియల్లీ ఫ్రెండ్స్, క్యారవన్ లాగా లేదు. నాకైతే ఒక ఫ్లైట్లో జర్నీ చేస్తున్న ఒక అనుభూతి, అలాగే ఒక ఫైవ్ స్టార్ హోటల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది టోటల్గా. క్యారవన్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ ఫోర్ రెక్లైనర్స్ కనిపిస్తాయి. సో ఈ రెక్లైనర్స్ ఎందుకు యూస్ చేస్తారో మీకు తెలుసు కదా. హోమ్, ఇంటిలో, అలాగే థియేటర్స్లో హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి ఈ రెక్లైనర్స్ బాగా యూజ్ అవుతాయి. సో ఈ రెక్లైనర్స్కి మనకి చాలా స్పెసిఫిక్ కూడా ఉంది. సో లెట్ మీ షో. సీట్ అప్ అవుతూ ఉంటుంది, అలాగే మనం సీట్ వెనకల బ్యాక్ సీట్ కూడా ఇట్లా బ్యాక్ అవుతూ ఉంటుంది. హ్యాపీగా రిలాక్స్ అయ్యి చూసారు అక్కడ టీవీ, అట్లా టీవీ చూస్తూ ఉండాలన్నమాట. మనకి ఇష్టమైన ఫేవరెట్ హీరో, లేదంటే బ్రేకింగ్ న్యూస్, హ్యాపీగా రిలాక్స్ కోసం ఈ చైర్స్ చాలా యూజ్ అవుతాయి. అండ్ వన్ స్పెసిఫికేషన్ నేను చెప్తాను, ఇస్ మనకి వితౌట్ వైర్ వైర్లెస్ ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. వైర్లెస్ ఛార్జర్ అన్నమాట ఇది. ఒకటే కాదు, చైర్స్కి మనకి రెండు వైపున ఉంటుంది ఇది. ఇటు సైడ్ కూడా ఉంటుంది, లెఫ్ట్ రైట్ రెండు సైడ్ ఇచ్చారు. హ్యాపీగా అందులో మొబైల్ వేసి మనం చక్కగా టీవీని చూస్తూ రిలాక్స్ అవ్వచ్చు. సూపర్ కదా. ఇందులో ఏంటి అంటే అదర్ స్పెసిఫికేషన్, ఈ బటన్ చూసారా, ఈ బటన్ని మనం నొక్కితే మనకి చక్కగా మన సీట్ మసాజ్ చేస్తుందండి, అద్భుతంగా ఉంటుంది. ఈ మసాజ్లో కూడా ఇక్కడ మనకి హీట్ మసాజ్ ఉంది, కోల్డ్ మసాజ్, టూ టైప్స్ ఆఫ్ మసాజ్ దొరుకుతాయి. హ్యాపీగా మినిమం అండ్ మ్యాక్సిమంలో పెట్టుకుని ఆ మసాజ్ని ఎంజాయ్ చేస్తూ ఇలా రిలాక్స్ అవ్వచ్చు. మంచి మసాజ్ అయిన తర్వాత ద నెక్స్ట్ హియర్ వి గో, యూ షేప్ సోఫా సెట్. ఎంతో అందంగా పర్టిక్యులర్గా కస్టమైజ్ చేసిన సోఫా సెట్ ఇది. చాలా స్పెసిఫికేషన్ ఉన్నాయి దీనిలో చెప్పాలంటే. సో మీరు చూస్తున్నారు కదా ఇది. సో ఈ ఏరియాని మనం హ్యాపీగా డైనింగ్కి యూస్ చేసుకోవచ్చు, మీటింగ్ పర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు. హ్యాపీగా మన ఎదురుగా ఎల్ఈడీ కూడా ఉంది టీవీ. హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్, రియల్లీ ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ మెంబర్స్కి చక్కగా కంఫర్ట్గా ఉంటుంది ఏరియా. హ్యాపీగా అందరూ కూర్చొని రిలాక్స్ అవుతూ మనం హ్యాపీగా తినొచ్చు, మాట్లాడుకోవచ్చు, టీవీ చూడొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా ఈ రిమోట్ ఎందుకు అనుకుంటున్నారా, బయట వ్యూ కనిపించడానికి. స్పెసిఫికేషన్ అబౌట్ దిస్ డైనింగ్ టేబుల్ ఏంటంటే, ఇది మీకు అవసరం లేదు అనుకుంటే ఆటోమేటిక్గా ఐ విల్ ప్రెస్ దిస్ డౌన్ బటన్. చూసారా, దానికంతట అదే ఫోల్డ్ అయిపోయి మళ్ళీ కావాలనుకుంటే తిరిగి మనం దాన్ని యాజ్ ఇట్ ఈస్గా దాని ప్లేస్లో మనం తీసుకొచ్చేయచ్చు. సో యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడైతే ఈ డైనింగ్ టేబుల్ అనేది కిందకు వెళ్ళిపోతుందో, ఇది సోఫా కమ్ బెడ్ అనమాట. సో ఈ సైడ్ని మనం చూడొచ్చు, ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా బటన్స్ ఉన్నాయి మనకి. సో ఈ అప్ అండ్ డౌన్ ఇట్లా క్లిక్ చేస్తే మనకి బెడ్ అయిపోతుంది ఈ సోఫా. మనం డైనింగ్ తినడానికి ఉంటుంది, అలాగే నైట్ టైం పడుకోవడానికి కూడా వీలుగా సోఫా కమ్ బెడ్ని ఇక్కడ రెడీ చేశారు. రైట్, ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అయిన తర్వాత మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, అది అప్పర్ ఫ్లోర్, అది కిడ్స్. సో నెక్స్ట్ చూస్తున్నారు కదా, టాప్ మొత్తం ఎల్ఈడి లైట్ సెట్టింగ్స్ తోటి ఉంది, విత్ సెంట్రలైజ్డ్ ఏసీ, మొత్తం జనరేటర్ అండ్ అలాంగ్ విత్ బస్ తోటి కూడా నడుస్తుంది ఈ లైట్స్, అలాగే ఏసీ కూడా.
ఇక్కడ మనకి నైట్ టైము కొంతమందికి లైట్స్ ఉంటే నిద్ర పట్టదు కదా. సో అలాంటప్పుడు మనం ఒక లైట్ ను కూడా బంద్ చేసుకోవచ్చు, ఒక లైట్ ను ఉంచుకోవచ్చు మనం. చూసారా విత్ బ్లూ లైట్ ఆ లైట్ ఎఫెక్ట్ చాలా కొద్దిగా డల్ అయింది అండ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది, హ్యాపీగా కూల్గా. అబ్బా ఇద్రాబాబు లైఫ్ ఇట్లా ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందిరా అన్నట్టు అనిపించట్లేదు. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్, ఎప్పుడైనా సరదాగా మనకి ఎప్పుడు బయటకు వెళ్ళి కాఫీ తాగాలి అని మనకు అనిపించదు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ, ఎందుకంటే ఒక స్ట్రెస్లో ఉంటాం, రిలాక్స్ కోసం మనం ఎప్పుడు ఏదో ఒకటి తాగాలి తినాలి అనుకుంటాం కాబట్టి రెడీగా కాఫీ మిషన్ ఇక్కడ ఒకటి ఉంది. హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ లవర్స్ విల్ ఎంజాయ్. చాలామందికి కాఫీ తాగడం అంటే చాలా మక్కువ ఎక్కువ, సో వేడి నీళ్ళు అలాగే గ్రీన్ టీ తాగేవాళ్ళు కూడా ఉంటే కనుక అండ్ చక్కగా హాట్ వాటర్ని హీట్ చేసుకొని అండ్ చక్కగా తాగేయచ్చు. హియర్ వి హ్యావ్ సమ్ ర్యాక్స్ చూసారా, మనకి చాలా ర్యాక్స్ ఉన్నాయి, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో టీ బ్యాగ్స్, స్పూన్స్ ఎక్సెట్రా అన్నీ మనకి ర్యాక్స్లో ఉంటాయి అన్నమాట. సో మనకి టీ కప్పు అలాగే కాఫీ కప్ కావాలంటే మనం చక్కగా ఈ ర్యాక్స్లో లైటింగ్స్ అయితే సూపర్గా మనం తాగే టీ కాఫీ కప్స్ పెట్టుకోవడానికి అలాగే వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి చాలా అనువైన స్పేస్ ఇచ్చారు ఇక్కడ. సో ఏమైనా కానీ మనకి కిచెన్లో ఏమైతే మనకు అనుకూలంగా ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ మంచిగా ఏర్పరచుకొని హ్యాపీగా అట్లా ట్రావెల్కి వెళ్ళవచ్చు. సో ఇంత చిన్న స్పేస్లో వావ్ ఒక మినీ ఫ్రిడ్జ్ని ఏర్పరిచారు, చాలా బాగుంది, సిస్టమాటిక్గా ఉంది. సో ఇంత చిన్న స్పేస్లో ఒక మినీ ఫ్రిడ్జ్, మినీ ఓవెన్, కిచెన్, సూపర్ కదా. అది కూడా సిస్టమాటిక్గా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా రావచ్చు, పనిచేసుకోవచ్చు, హ్యాపీగా మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సూపర్ స్పేషియస్ క్యారవాన్ కదా, సూపర్ కూల్. సో నెక్స్ట్ ఏం చూపించబోతున్నాను, సో గైస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం ఒక బ్యూటిఫుల్ సోఫా కమ్ బెడ్. సో ఎంత స్పేషియస్గా బ్యూటిఫుల్గా కస్టమైజ్ చేశారో చూడండి. మనం ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు మనకి లోవర్ బెడ్ అప్పర్ బెడ్ ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది కూడా మనకి మార్నింగ్ టైమ్ ఈ స్పేస్ కావాలనుకుంటే ఈ బెడ్ పైకి వెళ్ళిపోతుంది. సో పిల్లలకు కూడా పెద్దలకు కూడా కింద స్పేస్ కావాలనుకున్నప్పుడు మనం దీన్ని లోవర్ బెడ్ అండ్ అప్పర్ బెడ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసాం కదా బెడ్. సో డే టైంలో ఇది సోఫా లాగా మారిపోతుంది. సో ఎంత స్పేస్ వచ్చిందో చూసారా, డే టైం మీటింగ్స్ పర్పస్కి మాట్లాడుకోవడానికి అక్కడ బిజీగా ఉంటే ఫ్రంట్లో ఇక్కడ మనం కూర్చొని పర్సనల్గా మనకు కావాల్సిన మూవీని కూడా ఇక్కడ మనం వాచ్ చేయడానికి ఒక ఎల్ఈడి టీవీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్ ఇందాకున్న ప్లేస్లోనే నేను ఉన్నా, ఇందాక బెడ్ అయింది, సోఫా చూశారు, ఇప్పుడు చూడండి లోవర్ బెడ్ అండ్ అప్పర్ బెడ్. ఒకటే ప్లేస్లో ఎన్ని వేరియేషన్స్ ఇచ్చారో చూసారా. కింద పైన కూడా పిల్లలు అలాగే పెద్దవాళ్ళకు కూడా స్పేషియస్గా ఉంటుంది పడుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి. ఈ ఎల్ఈడి లైట్స్ కూడా మనం ఉంచుకోవచ్చు లేదంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ కూడా ఉంటుంది, మీకు అవసరం లేకపోతే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ లైట్ కలర్స్ తోటి స్పెషల్గా కస్టమైజ్ చేసుకున్న బెడ్ కమ్ సోఫా సెట్. సో నెక్స్ట్ మీరు చూడబోతున్నారు, చూస్తే షాక్ అవుతారు కూడా, ద మాస్టర్ బెడ్రూమ్ ఆఫ్ ద క్యారవాన్. ఎంత సూపర్ గా ఉందంటే ఇప్పుడే ఎక్కి దాని మీద పడుకొని ఆడుకోవాలని ఉంది నాకైతే. సో గైస్ దిస్ బ్యూటిఫుల్ మాస్టర్ బెడ్రూమ్ కి మరొక బ్యూటిఫుల్ స్పెసిఫికేషన్ ఫీచర్ ఉంది, అది ఏంటి అనుకుంటున్నారా? లెట్స్ వాచ్, హియర్ వి గో. ఇక్కడ మనకు ఒక ఎల్ఈడి టీవీ వచ్చేస్తుంది,
హ్యాపీగా రిలాక్స్ అవుతూ టీవీ చూస్తూ ఉంటుంటే వస్తుందబ్బా కిక్. సో ఫైనల్గా వాష్రూమ్స్, ఏది ఎలా ఉన్నా వాష్రూమ్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు చాలా మంది. సో వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాం. వావ్, సింప్లీ ఆసమ్ అనే చెప్పొచ్చు. వాట్ ఎ ప్లెజెంట్ లుక్ అండి. ఇంత చిన్న స్పేస్ లో ఇంత బ్యూటిఫుల్ గా కస్టమైజ్ చేసిన వాష్రూమ్, ఇంత లగ్జరియస్ గా కస్టమైజ్ చేసిన వాష్రూమ్ ఇదే అని చెప్పొచ్చు ఈ క్యారవాన్ లో. సో షవర్ ఉంది, 3 types ఆఫ్ వాటర్ ఫెసిలిటీస్ ఉంది షవర్ లో, పైనుంచి మధ్యలో అలాగే కింద లోవర్. ఈ 3 ways లో కూడా వాటర్ వస్తుంది ఈ షవర్ కి. చాలా మంది సెలబ్రిటీస్ యాక్చువల్లీ వాకీ టాకీస్ యూజ్ చేస్తూ ఉంటారు. సో సో రెడీగా ఉన్నారా, డ్రైవర్ లోపల ఎలా ఉంది పరిస్థితి అని వాకీ టాకీస్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి లోపల వరకు ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ మనకి పూర్తిగా నెంబర్, క్యాబిన్, ప్యాంట్రీ, బెడ్రూమ్ ప్రతి ఒక్క దానికి ఇక్కడికి మనకి నెంబర్స్ ఇస్తారు. సో కనెక్ట్ చేసి అమ్మా నేను వస్తున్నాను రెడీగా చేసి ఉంచండి అంటారు అనమాట. సూపర్ కూల్ కదా. సో చూసారు కదా లగ్జూరియస్ క్యారవాన్ని. కనీసం 2 families, నాట్ 1 family, 2 families కలిపి హ్యాపీగా ఒక మంచి టూర్ వేసే అతి పెద్ద క్యారవాన్ ఇన్ హైదరాబాద్. సో చాలా స్పేసియస్గా, చాలా కంఫర్ట్గా, చాలా ఇష్టంగా కస్టమైజ్ చేసుకున్న క్యారవాన్ ఇది. మినిమం 2 families కలిసి ఎంత చక్కగా పిక్నిక్ స్పాట్ కానీ ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకోవడానికి అతి పెద్ద క్యారవాన్ ఇన్ హైదరాబాద్ ఇదే అని నేను గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత స్పేసియస్గా, అంత కంఫర్ట్గా, అంత కస్టమైజ్గా దీన్ని రూపొందించారు. ఇదంతా పూణే నుంచే వచ్చింది, అంతా పూణే వాళ్ళే ఎంత చక్కగా తక్కువ స్పేస్లో ఇన్ని ఫెసిలిటీస్ కలిగిన సోఫా సెట్స్ కానివ్వండి, బెడ్ కానివ్వండి, అన్ని చైర్స్ కానివ్వండి, ఏదైనా కానీ మొత్తంగా ఇందులో చూసుకున్న ప్రతి ఒక్కటి కూడా పూణే నుంచే వచ్చింది. సో 5 meters కాదు, 7 meters కాదు, టోటల్గా క్యారవాన్ 12 meters ఉంటుంది. దిస్ ఈస్ ఎ బస్ క్యారవాన్, ద బిగ్గెస్ట్ క్యారవాన్ ఇన్ హైదరాబాద్. సో గైస్ చూసారు కదా ఇంత పెద్ద క్యారవాన్ ని ఏ బడా హీరో డీల్ చేస్తాడు. అసలు ఏ బడా హీరోది మీరు అనుకుంటే గనక తప్పకుండా కమెంట్ చేసి నాకు చెప్పండి. సో ఈలోపు మీరు ఏం చేయాలి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా హిట్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈలోపు నేను డ్రైవర్, షాల్ వి స్టార్ట్? రెడీ మేడం. ఓకే.